ఎస్టేట్ ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. 150 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజల నుంచి 260 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆమిన్పూర్ బిల్డింగ్ పేరుతో 89 కోట్ల రూపాయలు, అలాగే ఆ అంశానికి సంబంధించి వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే 126 కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా వాడుకున్నట్లు గుర్తించింది. సాహితీ ఎండి లక్ష్మీనారాయణ పూర్ణచంద్ర ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ అంశానికి సంబంధించి తాజాగా నోట్ని రిలీజ్ చేస్తున్న ఆ విషయాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాహితీ రియల్ ఎస్టేట్ ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజల నుంచి 260 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టుగా ఈడీ దాంట్లో తెలిపింది. అలాగే అమీన్పూర్ బిల్డింగ్ పేరుతో 89 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రఫీ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రఫీ, ఇంకా ఎటువంటి అంశాలను ఆ నోట్లో వివరించింది, అలాగే ఇంకా ఎంత మేరకు సంబంధించి ఉన్నదన్నట్టుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది? సచిన్, సాహితీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ, దానికి సంబంధించినటువంటి ప్రమోటర్స్ అందరి పైన కూడా గత సంవత్సరం ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ బ్యాక్ ఈడీ కేసు నమోదు చేసింది. దాని తర్వాత 7 నెలల క్రితం దాదాపు 7 ప్రాంతాల్లో హైదరాబాద్ తో పాటు సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించినటువంటి అనుబంధ సంస్థల అన్నిటిపైన కూడా ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున సాహితీ ఇన్ఫ్రాటెక్ కంపెనీ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడ్డట్టుగా ధృవీకరించుకున్న తర్వాత చాలా ఇన్వెస్టిగేషన్ చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే సుమారు 160 కోట్ల పైసీలకు ఆస్తులను ఈ ఇద్దరి ఎండీలు అయినటువంటి సాహితీ ఎండీ అయినటువంటి గూదాటి లక్ష్మీనారాయణ తో పాటు పూర్ణచంద్రరావు ఇద్దరికి సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టుగా ఈడీ ప్రకటించింది. అయితే దాదాపు 3000 మంది కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున సాహితీ ఇన్ఫ్రా సంస్థ ఫ్రీలాన్స్ పేరుతో ఈ కస్టమర్లందరినీ కూడా చాలా తీవ్రంగా నష్టపరిచే విధంగా సాహితీ ఇన్ఫ్రా ప్రవర్తించిందంటూ ఆయన పైన ఇప్పటికే కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఫ్రాడ్ ఇది. దాదాపు 5 సంవత్సరాల పైబడి ఈ కేసు పోలీస్ స్టేషన్ లో 38కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బాధితులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ లన్నీ కూడా క్రోడీకరిస్తూ సిసిఎస్ కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సిసిఎస్ పోలీసులు గత డిసెంబర్ లో బుదటి లక్ష్మీనారాయణ ఎండిని అరెస్ట్ చేశారు. ఆ సందర్భంలో ఒక రఫ్ క్యాలిక్యులేషన్ ప్రకారము అమీన్పూర్ లో 38 అంతస్తుల బహుళ అంతస్తులు నిర్మిస్తున్నట్టుగా ఫ్రీలాన్స్ పేరుతో పెద్ద ఎత్తున కస్టమర్ల నుంచి ఈ డబ్బులు దండుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కొక్కరి నుంచి 40 లక్షల నుంచి 80 లక్షల వరకు కూడా ఒక్కొక్క కస్టమర్ నుంచి వసూలు చేసినట్టుగా సిసిఎస్ పోలీసులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు సొంతానికి వ్యక్తిగతంగా డిపాజిట్ సేకరించినటువంటి డిపాజిట్ లో నుంచి 126 కోట్లు వ్యక్తిగతంగా వాడుకున్నట్టుగా కూడా సిసిఎస్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఈ నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయింది. ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగినటువంటి ఈ కేసు సంబంధించి ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని ఈడీ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో తర్వాత సోదాలు చేసింది. ఆ సోదాల్లో చాలా కీలక విషయాల్ని ఈడీ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, సాహితీ సంస్థ వాళ్లకు ఉన్నటువంటి మిగతా కంపెనీలకు పెద్ద ఎత్తున డబ్బులు ఇల్లీగల్ గా మళ్లించింది, దాని నేపథ్యంలోనే ఇంత పెద్ద ఫ్రాడ్ కి ఆస్కారం ఏర్పడిందంటూ కూడా ఈడీ పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫినిక్స్ కంపెనీకి సాహితీ కంపెనీకి 2 కంపెనీల మధ్య ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ భారీ ఎత్తున 100 కోట్ల మేర ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా గుర్తించింది. దాదాపు 900 కోట్ల మేర కస్టమర్లకి కుచ్చు టోపీ పెట్టినట్టుగా సిసిఎస్ తో పాటు మిగతా ఇన్వెస్టిగేషన్ సంస్థలు గుర్తించినటువంటి నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. దీంతో 160 కోట్ల స్థిరాస్తులను అయితే ప్రస్తుతానికి అటాచ్ చేస్తున్నట్టుగా ఈడీ ప్రకటించింది. కానీ మిగతా సొమ్మునంతా కూడా వసూలు చేయాలంటూ బాధితులు అయితే ఇప్పటికీ సిసిఎస్ చుట్టూ తిరుగుతున్నటువంటి రైట్ రఫీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఈ అంశానికి సంబంధించి ఈడీ ఇంకా
లోతైన దర్యాప్తు చేస్తోంది. సాహితీ రియల్ ఎస్టేట్ ఆస్తులను అటాచ్ చేస్తుంది ప్రెసెంట్కి అయితే మాత్రం. అయితే 150 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజల నుంచి 260 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అమీన్పూర్ బిల్డింగ్ పేరుతో 89 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నట్టుగా చెబుతోంది.